హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ వాళ్ళు వద్దట. రాజమౌళి స్కెచ్ వేరేలా ఉందిగా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. ఈయన చేసిన మూవీస్ తెలుగులో సూపర్ సక్సెస్ అయిన తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మరొక ప్రయత్నంగా RRR సినిమా చేశాడు. ఇది ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఈయన మహేష్ బాబుని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పోటీ పడే విలన్గా ఉండాలి కాబట్టి ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనే డైనమాలో ఉన్నట్లు రాజమౌళి తెలుస్తుంది. అయితే ఇప్పటికీ బాలీవుడ్కి చెందిన హీరోలను ఈ సినిమాలో విలన్గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో బాలీవుడ్ యాక్టర్స్ అంటే రాజమౌళికి నచ్చట్లేదట. అందుకే ఆయన తమిళ హీరోల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చియాన్ విక్రమ్ని ఈ సినిమాలో విలన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లేదంటే మరొక హీరో అయిన ఆర్యాన్ని కూడా ఈ సినిమాలో తీసుకోవడానికి సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. వీళ్ళలో మహేష్ బాబుకి సరిపోయే విలన్ ఎవరు అనేది తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఆయన సినిమాలో బాలీవుడ్ వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి తమిళ సినిమా ఇండస్ట్రీ ఉండే వాళ్ళనే ఈ సినిమాలో విలన్గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యంగా రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ అవుతుందో.